గాడ్ ఓ గాడ్ ఇది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందని నేను అనుకోలేదు. నేను ఎందుకు ఇలా చేశానని నన్ను అడుక్కు కార్తిక్. నాకు వేరే దారి లేదు. నన్ను అసహించుకోకు కార్తిక్ ప్లీజ్. పిచ్చిదానా, నాకేం అర్థం కాలేదు. ఫూలిష్నెస్, అవే ఆలోచనలు నా మనసులో. ఇట్ వాజ్ లైక్ అ వన్ వే టికెట్ టు హార్ట్ బ్రేక్ సిటీ. షీ జస్ట్ షోర్ మీ అ మిడిల్ ఫింగర్ అండ్ వాక్డ్ అవుట్ ఆఫ్ మై లైఫ్. పోయింది బయలుదేరి ముందు ఇక్కడి నుంచి. ఏంటి, మీ అన్నయ్య పంపించాడా అని అడిగాడు. లేదంకుల్, ఊరికే సైడ్ వస్తే జెస్సీని చూసి వెళ్దామని వచ్చానని అన్నాను. మా అన్నయ్య ఎక్కడున్నాడు కూడా నాకు తెలియదు అన్నాను. తన్ని చూసావా? తనకి పెళ్ళైపోయింది. తను ఎక్కడో యూకేలో ఉందట. పెళ్లి హడావిడిలో ఇన్విటేషన్ ఇవ్వలేదని సారీ కూడా చెప్పాడు వాళ్ళ నాన్న. నన్ను వదిలేసి చాలా దూరం వెళ్ళిపోయావు చేసి. అన్ని దారులు మోసేసా కార్తిక్. ఎందుకు కాపా, ఇదంతా వదిలే, వేరే పనుంటే చూడు అంతే. నీ వల్ల మాకు తిట్లు. ఇక్కడ కష్టపడి పనిచేసేది నువ్వు ఒక్కడమేనంట డైరెక్టర్ అన్నారు. అందుకే ఇలా పడిపడి పనిచేస్తున్నా. హిందీ కూడా వచ్చాంటగా, అదానికి చెప్పాలా? అంత అవసరమా? ఓ రెచ్చిపోకు. ఆయన కోపం వస్తే నువ్వంతే. ఏంటి, అర్థమవుతుందా? ఎప్పుడు జరిగిందో తెలీదు. ఐఎమ్ ఇన్ లవ్ విత్ యు కార్తిక్. ఐ మీన్ ఐ నువ్వు ఇంకేమైనా చెప్పే ముందు నీకో విషయం చెప్పాలి. 1 ఇయర్ ఒక అమ్మాయిని ప్రేమించాను. తను నన్ను వదిలేసి వెళ్ళిపోయి 2 ఇయర్స్ అయింది. తన్ని మర్చిపోలేకపోతున్నాను. తను ఎక్కడుందో, ఏం చేస్తుందో నో ఇన్ఫర్మేషన్. తను ఇక్కడ సెటిల్ అయిపోయింది. ఇక్కడి నుంచి వెళ్ళట్లా. యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ నందిని. నీతో ఒక రిలేషన్షిప్ అలా కమిట్ అవ్వచ్చు, కానీ మనస్ఫూర్తిగా కాదు, పిచ్చిగా ప్రేమించలేను. అది నీకు తెలిసిపోతుంది. తనే ఉంది మనసంతా. తని మర్చిపోయి వదిలేసి రావాలి. అప్పటి వరకు మన ఇద్దరి మధ్య ఏం వద్దు. ఏం చెప్పాలో తెలియడం లేదు. నేను 6 నెలల నుంచి ఏం రాయలేకపోతున్నాను. ఎందుకో నాకే అర్థం కావట్లేదు. ఇవాళ ఒక మంచి ఐడియా వచ్చింది ఒక స్క్రిప్ట్కి. వెళ్ళి రాస్తాను. I think I should leave. I'll see you, Nandini.